हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो मैं चैनल लेटेस्ट जॉब्स इनफॉरमेशन टुडे वच्चेसि ఒక జాబ్ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది వచ్చేసి మనకి ఎన్టీపీసీ నుంచి ఉన్నదన్నమాట సో అది ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ తర్వాత ఎవరు అర్హులు అన్నది ఇక్కడ మనం చూద్దాం సో ఎంఎస్సి వాళ్ళ కూడా అర్హత ఉన్నది అదే విధంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అర్హత ఉన్నది ఆ రెండు కూడా మనం ఇక్కడ చూద్దాం ఇంకా రెండోది వచ్చేసి మనకు ఇది ఒకటి వచ్చేసి మనకు ఏంటంటే ఇది ఎన్టీపీసీ నుంచి ఒక నోటిఫికేషన్ కదా సో రెండోది వచ్చేసి మనకు ఈ సింగరేణి నుంచి అమెండ్మెంట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా సో దానికి సంబంధించి కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో సింగరేణి జాబ్ నోటిఫికేషన్ ఏ విధంగా అమెండ్మెంట్ ఉన్నదన్నది సో ఈ రెండింటిని మనం ఒకసారి ఇక్కడ చూద్దామండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఇంకా మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ మీరు పొందాలి అంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ మీరు పొందాలి అంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పక్కనే ఆల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు అండ్ ఇక మనం కంటెంట్ లో చూసినట్లయితే సో ముందుగా వచ్చేసి ఇది సింగరేణి నుంచి సారీ ఇది ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటిది సో జాబ్ నోటిఫికేషన్ దీనికి బిఫోర్ ఒకసారి మీకు ఇది చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది కదా సో ఈ సింగరేణి ఈ మధ్యలో మనకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సో ఇది 1/2021 సో దానికి సంబంధించి ఏంటంటే చిన్న అమెండ్మెంట్ జరిగింది ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చారు ఒకటి సో ఇది 1/2021 ఏ అని చెప్పేసి సో వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఇందులో మనకు ఈడబ్ల్యూఎస్ అండ్ జెండర్ అనేది ఆ రిస్ట్రిక్షన్స్ తొలగిస్తూ ఇది మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట మళ్ళీ ఒకసారి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి ఆరు అంశాలలో కూడా సో ఈడబ్ల్యూఎస్ని వర్తింపజేస్తూ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్తింపజేస్తూ వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఎక్సెప్ట్ రిలాక్సేషన్ ఆఫ్ ఇన్ జెండర్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రోస్టర్ పాయింట్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ రెండింటిని తీసుకొని రెండింటి ప్రతిపాదికన మళ్ళీ మీకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందనమాట మీకు 27 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏంటంటే సపరేట్గా మళ్ళీ ఒక కొత్త లింక్ అనేది ఇవ్వడం జరిగింది సో అది ఇక్కడ మీకు ఇచ్చారనమాట ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది కదా సో ఈ లింక్ మీకు కింద ఇస్తాను ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట లేదంటే మీకు ఇక్కడ ఇచ్చారనమాట స్పెషల్గా మనకు ఈడబ్ల్యూఎస్ లింక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో తర్వాత ఈ అడ్రస్కి అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ వీళ్ళు రిజర్వేషన్ వాళ్ళు మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అటెస్టేషన్ చేయించి ఒకసారి మీరు ఇది చదవండి మీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కంపల్సరీ చదివినాకనే మళ్ళీ చేయండి అనమాట సో ఇదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇది ఈడబ్ల్యూఎస్కు స్పెషల్గా లింక్ ప్రొవైడ్ చేశారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ అండి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది పవర్ఫుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ ఇంజనీర్స్ అండ్ కెమిస్ట్రీ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి సో కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి అవకాశం ఉంది అదేవిధంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అవకాశం ఉంది సో చాలా మంచి స్కేల్స్ ఉంటాయి హై లెవెల్ స్కేల్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇందులో జాబ్ అని అంటే చాలా గుడ్ లక్ అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఎన్టీపీసీ అనేది 200 ఎక్స్పీరియన్స్డ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఈ జీరో గ్రేడ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది తర్వాత రెండోది వచ్చేసి మనకు 30 ఎక్స్పీరియన్స్డ్ అసిస్టెంట్ కెమిస్ట్ అని చెప్పేసి సో రెండు రకాల పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం 230 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఓకేనండి మొత్తం 230 సో మొదట 200 పోస్టులు ఏంటి అని అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఇది ఎలక్ట్రికల్ అబ్లిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సో ఇందులో మనకు దీనికి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ మొత్తం 200 ఉన్నాయి అయితే ఇక్కడ మనకి ఏంటంటే 1 ఇయర్ ఇంక్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్తో సహా ఎనీ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నాడు సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ట్రైనింగ్ కావచ్చు సో అట్లా ఏదైనా మీకు ఒక ట్రైనింగ్ లాంటిది ఉన్నా ఏదున్నా కానీ అది మీకు ప్లస్ అవుతుంది అది ఉండాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో వాళ్ళకి వచ్చేసి లెవెల్ వచ్చేసి 30,000 విత్ ఇనిషియల్ బేసిక్ పే సో ఇనిషియల్ బేసిక్ పే అనేది 30,000 ఇస్తారు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి చాలా స్కేల్ అయితే వస్తుందన్నమాట అండ్ అసిస్టెంట్ కెమిస్ట్ కూడా 30 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకి కూడా ఒక 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ లేదంటే ఏదన్నా ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో ఒక 1 ఇయర్ చేసినటువంటి అనుభవం అయితే ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయినా చేసుకోవచ్చు అనమాట అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది మనకు 24th ఫిబ్రవరి నుండి ఓపెన్ అవుతుంది అండ్ 10th/3 నుండి మనకు క్లోజ్ అంటే March 10th వరకు మనకు ఇది క్లోజ్ అవుతుందన్నమాట సో అప్పటి వరకు మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్లేస్ వచ్చేసి మనకు ఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్టీపీసీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది అండ్ ఇది ఫుల్ నోటిఫికేషన్ అనమాట ఇది కూడా మీకు లింక్లో ఇస్తాను సో ఇందులో మనకి ఈ మూడు రకాల ఇంజనీరింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి క్లారిటీ ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏదైతుందో ఎలక్ట్రికల్ కావచ్చు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ పవర్ సిస్టమ్ అండ్ హై వోల్టేజ్ పవర్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఇంజనీరింగ్ సో ఇందులో ఏజ్ చేసినా కానీ దీని కిందకి వస్తారు అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆర్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సో థర్మల్ అండ్ మెకానికల్ అండ్ ఆటోమేషన్
అండ్ పవర్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా దీని కిందకి వస్తారనమాట. అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, అబ్లిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఇందులో ఏ చేసినా కానీ దీని కిందకి వస్తారనమాట. సో తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది కదా, సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. సో ఇది మీకు ఏదైతే మీ బ్రాంచ్ ఉందో, సో ఇది మీ యొక్క చదివినటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో ఒకసారి చూసుకోండి, దానికి సంబంధించినటువంటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో పే స్కేల్ అనమాట. ఇది పే స్కేల్ మనకి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో ఇది ఏంటంటే 1 ఇయర్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. సో అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇది అసిస్టెంట్ కెమిస్ట్రీకి వచ్చేసి ఏంటంటే ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ పాస్ అయి ఉండాలి. సో ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ 60% మార్క్స్తో ఉండాలి ఎస్సీ ఎస్టీ అయినట్లయితే. సో వెన్ పాస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ అని ఇచ్చారనమాట. సో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైనా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, సో సేమ్ రిలవెంట్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అందులో కెమిస్ట్రీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రాసెస్, వాటర్ అనాలిసిస్, ఆర్ఓ ప్లాంట్, డిఎం ప్లాంట్, ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్, బాయిలర్ వాటర్ కెమిస్ట్రీ, వాటర్ ట్రీట్మెంట్ అనాలిసిస్. సో ఇట్లా మనకు ఈ నాలెడ్జ్ ఆఫ్ కుకింగ్ వాటర్ ట్రీట్మెంట్ బల్క్ కెమికల్ అనాలిసిస్, నాలెడ్జ్ ఆఫ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే మీరు ఒకసారి చదవండి. సో ఆ ఫీల్డ్లో మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అని చెప్పడం జరుగుతుంది అనమాట. అదొకసారి చూసుకోండి మీరు. ఓకే, సో ఇవి వచ్చేసి మొత్తం పోస్టర్ సంఖ్య మనకి ఇక్కడ ఇచ్చారు. విడివిడిగా ఇవి అన్ని పోస్టులు అయినా చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇంకా వచ్చేసి మనకు సో ఇదండి మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ ఇచ్చారు కదా, సో ఏజ్ లిమిట్ వచ్చేసి సో బోత్ రెండు పోస్టులకు కూడా 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, 33 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే మనకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. సో 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సో ఇది మెయిన్గా. ఇంకా సో హౌ టు అప్లై మీకు లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ అనేది మనకు ఇందులోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందండి. సో ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఓకే బోత్ ఆర్ ఎలిజిబుల్, రెండు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకు ఒక ఫీ ఉందండి, 300 ఫీ అనేది రిఫండ్ నాన్ రిఫండబుల్ ఫీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఓకే, సో పేమెంట్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఇది మనకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది అనమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. ఒకటి మీకు ఏదో ఎన్టీపీసీ అండ్ రెండోది వచ్చేసి మీకు సింగరేణి కాలేజెస్ రివ్యూ నోటిఫికేషన్. మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ ఎక్స్ట్రా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇంకా సింగరేణి నుంచి మరొక జాబ్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది, అది రాగానే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది అండి ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.